తెలంగాణలోని ప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రమైన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తులకు ఇక నుంచి డ్రెస్ కోడ్ తప్పనిసరిగా కానుంది. స్వామివారిని దర్శనానికి వచ్చే భక్తులు సాంప్రదాయ దుస్తులు ధరించాలని యాదగిరిగుట్ట దేవస్థానం నిర్ణయించింది. బెంగళూరు నుంచి కొచ్చి వెళ్లే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం ఇంజన్లో ఒకదానిలో మంటలు వ్యాపించడంతో బీఎల్ఆర్ విమానాశ్రయంలో పూర్తి స్థాయి అత్యవసర ల్యాండింగ్ చేయవలసి వచ్చింది. ల్యాండింగ్ లో ఉన్న వెంటనే మంటలను ఆర్పించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలో చిరుతపులి కలకలం రేపింది. గల్లకుంట ప్రాంతంలో రైతు చిట్టపుర గంగాధరమ్మకు చెందిన గేదె దూడపై చిరుత దాడి చేసి చంపినట్టు గ్రామస్తులు తెలిపారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. సెలవు దినం కావడంతో వేకువజామునే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ముందుగా గోదావరి నదిలో స్నానం ఆచరించి నరసింహుణ్ణి దర్శించుకున్నారు. రాబోయే 5 రోజుల్లో 95% పంట కొనుగోలు చేస్తామని జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ చెప్పారు. ఆదివారం రామారెడ్డి మండలం పోసానిపేట గిద్దెలో కొనుగోలు కేంద్రాలను అతిరిక్త కలెక్టర్ చంద్రమోహన్తో కలిసి పరిశీలించారు. నిజామాబాద్ జిల్లాలోని నాందేవాడలో గల రావోజీ సంఘం ఉన్నత పాఠశాలలో ఎస్ఎస్సి 2001-2002 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. వారు మాట్లాడుతూ ఈ రోజు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం చాలా అభినందనీయమని చెప్పారు. తెలంగాణ సంక్షిప్త పదాన్ని టీఎస్కు బదులు టీజీగా మార్చాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని జిల్లా కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వులు జీవోలు, నోటిఫికేషన్లు, నివేదికలు, లెటర్ హెడ్లలో తెలంగాణ సంక్షిప్త పదం టీజీగా పేర్కొనాలని ఆ ఉత్తర్వులలో సూచించిందని చెప్పారు. తెలంగాణలో ఇప్పటి వరకు వాహనాల రిజిస్ట్రేషన్కు మాత్రమే పరిమితమైన టీజీ నిబంధనలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అధికార వ్యవహారాలకు వర్తింపజేసేలా ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసిందని, తక్షణమే ఇది అమల్లోకి వచ్చిందని కలెక్టర్ తెలిపారు. ఎడపల్లి మండల కేంద్రంలోని శివారులో ఉన్న లయన్స్ క్లబ్ వృద్ధాశ్రమంలో దగ్గర గత రాత్రి దుండగులు ట్రాన్స్ఫార్మర్ను ధ్వంసం, అందులో ఉన్న రాగి వైర్లను చోరీ చేశారు. ఎల్లప్పుడూ రద్దీగా ఉండే రహదారి పక్కన ఉన్న ట్రాన్స్ఫార్మర్లు దుండగులు ధ్వంసం చేయడం పట్ల రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.